నమస్తే, నేను మీ జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ 50లో భారతీ ఎయిర్టెల్ అంటే 50లో ఇంకొక కంపెనీ భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ ఏదైతే ఉందో టెలికమ్యూనికేషన్ కంపెనీ, దీని గురించి ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఈ భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో, ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ వస్తుంది, తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికీ లాస్ట్ ఇయర్ మార్చి 2022కి 8,305 కోట్లు రావడం జరిగింది. టీటీఎం అంటే ట్రైలింగ్ 12 మంత్స్, 2023 ఇప్పుడు మార్చి అయిపోయింది, రేపు ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి, యాన్యువల్ రిజల్ట్స్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. 11,776 కోట్లుగా టీటీఎం చూపిస్తున్నారు. అంటే ఏంది, 8,000కి 11,000, సుమారుగా 3,400 కోట్లు పైన, అంటే 3,408,000, 8,432, 40% ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయిన తర్వాత మొన్న డిసెంబర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి 2,614, మొన్న డిసెంబర్ 2022 థర్డ్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ వచ్చి 1,651 కోట్లుగా రావడం జరిగింది. 1,651కి 2,600 కోట్లు. అందుకని ఏ విధంగా చూసినా కానీ కంపెనీ ఇంకొకటి ప్యాకేజీలు మార్చటం, రేపు 5G స్పెక్ట్రమ్ ఏదైతే ఆల్రెడీ 5G స్టార్ట్ అయిపోవటం జరిగింది, దాంతో ఇంటర్నెట్ ఫాస్ట్ అవ్వటం, కొత్త కనెక్షన్లు పెరగటం, ప్యాకేజీలు చేంజ్ చేయటం, తర్వాత ఫ్యామిలీ ప్యాకేజీలు చేంజ్ చేయటం, ఒకటే సిమ్ మీద రెండు ఇవ్వటం, ఇవన్నీ చాలా చాలా చేంజెస్ చేస్తారు కాంపిటీషన్ తోటి. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికీ 2,831 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 70,022 కోట్లు, తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 55,1664 మైనస్లోనే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ కంటే తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఇది 2022కి, 2023కి చూడాలి మనం. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 55.12, ఎఫ్ఐఐలు 21.70, డిఐఐలు అంటే ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, డిఐఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట, 19.02. ఇక పబ్లిక్ వచ్చి 4%, చాలా తక్కువ ఉంది పబ్లిక్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు ప్రమోటర్ దగ్గరే ఎక్కువ ఉంది కాబట్టి మూమెంట్ వచ్చినప్పుడు బాగా ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది. గవర్నమెంట్ 0.12, అదర్స్. నెక్స్ట్ పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి, సేమ్ సర్వీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి పీర్స్ అంటాం. భారతీ ఎయిర్టెల్కి రిలేటెడ్ టాటా కమ్యూనికేషన్, వోడాఫోన్, టాటా టెలి, తేజాస్, రైల్టెల్, ఎంటీఎన్ఎల్, ఇవి కానీ ఉన్న వాటిల్లో లీడింగ్ ఎవరయ్యా అంటే ఇది. ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు, కాంపిటీషన్ కానీ అంత లేదు. రిలయన్స్ జియో మాత్రం ఫస్ట్ కాంపిటీషను, సెకండ్ భారతీ ఎయిర్టెల్. రెండు 5G ఇప్పుడు కస్టమర్స్ ఉన్న వాళ్ళలో జియో, తర్వాత భారతీ ఎయిర్టెల్. ఇప్పుడు ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్, 50 డేస్ మూవింగ్ యావరేజ్ నుంచి డౌన్ అవటం జరిగింది, అది చూడాలి. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మనము ఏం చూడాలి అంటే, ఏదైనా ఒక కంపెనీ కొనాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రొడక్టా సర్వీసా అది ఏం పనిచేస్తుందో చూడాలి. అది ఇప్పుడు ఎయిర్టెల్ వచ్చి మనం వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఈ వెబ్సైట్లో మనం చూడొచ్చు ఎయిర్టెల్ ఏమేమి పనిచేస్తుంది అంటే, ఇంటర్నెట్లు అనుకోండి, టెలిఫోన్ ప్రీపెయిడ్, రీఛార్జు, ఇక అన్ని ప్లాన్లు ఉంటాయి అన్నమాట, ఇంటర్నేషనల్ రోమింగ్లు, ఇక పోస్ట్ పెయిడ్లో కూడా ఉన్నాయి, తర్వాత బ్రాడ్బ్యాండ్లో ఉన్నారు వీళ్ళు, తర్వాత డిటిహెచ్లో ఉన్నారు అంటే టీవీలు అన్నమాట, శాటిలైట్ ఛానల్ మాదిరి, తర్వాత ఇది ఎయిర్టెల్ రీఛార్జ్, ఇవన్నీ మామూలు అన్నమాట. అందుకని మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసినట్టయితే ప్యాకేజీలు, స్కీమ్లు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చార్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము ఈ చార్టింగ్లో కంపెనీ యొక్క అంటే టెక్నికల్గా ఫండమెంటల్గా ఓకే, టెక్నికల్గా ఎలా ఉంది అని చూడాలి. ఎంటర్ ఎగ్జిట్ ఎట్లా, ఇది ఇప్పుడు చూసే టైంకి 743.60 ఉంది. అయితే భారతీ ఎయిర్టెల్ మూవింగ్ యావరేజ్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ 755.96, దానికంటే డౌనే ఉంది. 10 డేస్ మూవింగ్ యావరేజ్ 755.15, రెండు ఈక్వలే 5 డేస్ 10 డేస్. అయితే మనం ఇప్పుడు 743.60 ఉంది రికార్డ్ చేసే టైంకి, కాబట్టి మీరేం చేయాలి, 756 దాటితేనే మీరు బయలోకి వెళ్ళాలి. ఎప్పుడు 743.60 ఉంది, 755 దాటాలి, 756 దాటితే బయలోకి వెళ్ళాలి. అప్పుడు 779 ఫస్ట్,
సెకండ్ 794.65, 821, 845 ఇలా అంటే ఇది సపోర్ట్ రెసిస్టెన్స్లు అంటాం. ఇక్కడ మీరు మళ్ళీ మీకు చెప్తున్నాను చార్టింగ్లోకి వెళ్ళినాక ఇక్కడ పైన లోయర్ ఇండికేటర్స్ అప్పర్ ఓవర్ లేసు మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఈ మూవింగ్ యావరేజెస్ క్లిక్ చేసినట్టయితే మూవింగ్ యావరేజ్ 1, 2, 3, 4, 5 ఉంటాయి. 1, 2 సెలెక్ట్ చేసుకొని 5లో పెట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్లో ఇలా చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ 5 అని ఉండాలి. మీ దగ్గర డిఫాల్ట్లో వేరే ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. ఇక టైం ఫ్రేమ్ వచ్చి ఇక్కడ పీరియడ్స్ వచ్చి 6 మంత్స్, 9 మంత్స్ అట్లా పెట్టుకొని ఏదన్నా అప్డేట్ అనాలి. మళ్ళీ లాస్ట్ ఇటు రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అలర్ట్సు, డ్రాయింగ్ టూల్సు, అదర్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ అదర్ సెట్టింగ్స్లోకి వచ్చినప్పుడు షో ప్రైస్ లేబుల్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తేనే మీకు ఈ ప్రైసెస్ కనపడతాయి. ఈ ప్రైసెస్ తర్వాత ఇక్కడ మళ్ళీ టైప్లోకి వచ్చేటప్పటికి క్యాండిల్ స్టిక్స్, హైక్నాషి, క్లోజింగ్ ప్రైసు, ఓహెచ్ఎల్స్ ఇవన్నీ ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్లో పెట్టాం మనం. ఇప్పుడు ఇది క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటంటే రెడ్ అంటే నెగిటివ్, వైట్ అన్నా గ్రీన్ అన్నా పాజిటివ్, బ్లాక్ ఆర్ రెడ్ అనేది నెగిటివ్. అంటే రెడ్ ఉన్నా పడుతుంది నెగిటివ్ అని అర్థం, బ్లాక్ ఉన్నా కానీ నెగిటివ్ అని అర్థం, వైట్ ఉన్నా గ్రీన్ ఉన్నా పాజిటివ్ పెరిగింది అని అర్థం. ఇది మనం గమనించాలి. ఇక నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చినట్లయితే ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ సెట్ చేసుకుంటే మీకు బయింగ్ సెల్లింగ్ చూపిస్తుంది, సపోర్ట్ రెసిస్టెన్స్లు ఉంటాయి. ఇన్ డాట్ ట్రేడింగ్ వ్యూ, ఇన్ అంటే ఇండియా, ట్రేడింగ్ వ్యూ అంటే ఆ వెబ్సైట్ యొక్క అన్నమాట. మనం ఏం చూడాలి, భారతీయ ఎయిర్టెల్ ఎక్కడి నుంచి హైలోకి వచ్చింది, ఎక్కడి నుంచి లోకి వచ్చింది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అనేది చూడాలి. అయితే కొన్ని కంపెనీలు ఎప్పుడైనా కానీ మంచి కంపెనీలు మనము తగ్గినప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడు పడుతుంది కదా అని మనమేమి అనుకోకర్లే. ఎప్పుడైతే పడుతూ వచ్చిందో పడుతూ వచ్చి ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనుకుంటే కొనుక్కోమని అర్థం. టెక్నికల్గా వీక్ ఉంది, ఫండమెంటల్గా మాత్రం స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇది ఇయర్లీ హై వచ్చి 860.55, 628.75 ఇయర్లీలో, ఇప్పుడు 743.60 ఉంది. ఇది ఎఫ్ఎండ్ఓ స్క్రిప్ట్ ఉంది, ఎఫ్ఎండ్ఓలో కూడా ఉంది. ఎఫ్ఎండ్ఓలో లాట్ వచ్చి కంపెనీ 950 లాటు. తర్వాత ఇక మనకి ఇక్కడ కార్పొరేట్ యాక్షన్కి వెళ్తే బోర్డు మీటింగ్లు కానీ ఇవి మనం డివిడెండ్లు, బోనస్లు, స్ప్లిట్టింగ్లు వీటిని గురించి మనం చూడొచ్చు. ఇవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే కంపెనీ ఎప్పుడు స్ప్లిట్ చేసింది, ఎప్పుడు బోర్డు మీటింగ్ ఉంటుంది, ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుంది, ఈ 5G స్పెక్ట్రం కానీ ఏదన్నా సరే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడే మనకి ఫోరం ఉంది, ఫోరంలో 100% బై చూపిస్తుంది, అందుకని మనం కొనుక్కోమని అర్థం. అంటే జనరల్గా ఏం చూడాలి, మనం మనీ కంట్రోల్లోకి వెళ్తే ప్రమోటర్ స్టేక్తో పాటుగా మనకిక్కడ ఏదైతే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్, కంపెనీ లాటు, లాట్ సైజులు, లేకపోతే ఇక్కడ మీకు ఇయర్లీ హైలు, లోలు, పీఈ రేషియో, పీబీ అంటే ఈపీఎస్లు, పీఈ రేషియోలు, పీబీ అంటే ప్రైస్ బై బుక్ వాల్యూలు, ఫేస్ వాల్యూలు, మార్కెట్ క్యాపు, డివిడెండు, పీఈ రేషియో, సెక్టార్ పీ, బుక్ వాల్యూ అవన్నీ ఉంటాయి. బీటా వచ్చి 0.99 ఉంది. ఇయర్లీ అయ్యి 270 మాట్లాడినాం. ఇక తర్వాత యూసీ లిమిట్ అంటే అప్పర్ సర్క్యూట్ లిమిట్, ఎల్సీ లిమిట్ అంటే లోయర్ సర్క్యూట్ అనమాట. అంటే ఇది పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది, తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది అనేది చూపించేది అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ అనమాట. అది మనం చూడాలి. ఇక తర్వాత వాల్యూమ్ మెయిన్ అనమాట. వాల్యూమ్ ఎంత ఎక్కువ జరిగింది అంటే అర్థం ఏంటిది, లిక్విడిటీ ఉన్నట్టు. అంటే మనం కొనాలన్నా అమ్మాలన్నా షేర్లో మూమెంట్ ఉండాలి. అంటే వాల్యూమ్ ఎక్కువ జరిగినప్పుడు మనం కొనుక్కోవాలన్నా దొరికితే, అమ్మాలన్నా ఈజీగా అమ్ముడుపోతాయి. ఇది సింపుల్గా భారతీయ ఎయిర్టెల్ తగ్గితే కొనుక్కునేటటువంటిది, నిఫ్టీ 50లో ఉన్నటువంటి షేర్. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మళ్ళీ మీరు కొనే టైంకి రేట్లు చూసుకోవాలి, గ్రాఫ్ చూసుకోవాలి. ఫండమెంటల్గా ఏం చేంజెస్ ఉండవు కానీ గ్రాఫ్ మాత్రం చూసుకోవాలి. టెక్నికల్స్గా మీరు స్క్రీనర్లోకి వెళ్తే ఫండమెంటల్ దొరుకుతుంది, చార్టింగ్లోకి వెళ్తే మీకు గ్రాఫ్ చూపిస్తుంది, ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే ఎంటర్ ఎగ్జిట్ బైసెల్ సిగ్నల్స్ చూపిస్తుంది. ఇది ఆదాన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.